క్రీస్తు ఇండియాకు రాలేదు ప్రేమ నా దేవుని పిల్లలరా హైదరాబాదులో మరి పంతొమ్మిది వందల తొంభై ఐదు సుమారు అనుకుంటున్నాను కలియుగాంత కాలజ్ఞానం అనే ఒక పుస్తకాన్ని డాక్టర్ వేదవ్యాస ఐఏఎస్ పిహెచ్డి వ్రాయటం అందులో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి యుగాంతం వచ్చేస్తుంది విశ్వం నాశనం అయిపోతుంది అని అందులో ప్రస్తావిస్తూ యేసుక్రీస్తు విషయాన్ని క్రైస్తవుల నమ్మకాన్ని బైబుల్కు భిన్నమైన విషయాన్ని ఆ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది అదే క్రీస్తు ఇండియాకు వచ్చాడు అని ప్రేమ దేవుని పిల్లలారా క్రీస్తు ఇండియాకు వచ్చాడు అని అనటానికి బైబిల్లో ఉన్న కొన్ని సందర్భాలు బైబిల్లో ఉన్న కొన్ని మాటలు అతను ఆధారంగా చేసుకొని మాట్లాడటం జరిగింది అయినా బైబుల్ తెలియని వ్యక్తిగా బైబిల్ గురించి మాట్లాడటం అన్నది అది పొరపాటుది కేవలం ఒక వేదవ్యాసు మాత్రమే కాదు కానీ అంతకు మునుపు కూడా మరి ఎందరో బైబుల్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినవారుగా తప్పుడు రచనలు చేసినవారుగా అనేక మంది క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసిన చరిత్ర కూడా మనకు కనబడుతుంది అందులో ఒక ఎన్వి బ్రహ్మ ఉన్నాడు ఒక రావిపూడి వెంకటాద్రి ఉన్నాడు ఒక అహ్మద్ దేదాత్ ఉన్నాడు ఇలా ఎందరో బైబిల్కు భిన్నమైన వాటిని క్రైస్తవ సమాజంలోనికి తీసుకుని వెళ్ళటం అన్నది జరిగింది ఇతను బైబిల్లో మరి ఏ విషయాన్ని బట్టి యేసుక్రీస్తుల వారు ఇండియాకు వచ్చాడు అని ప్రస్తావించాడు అనే విషయాన్ని కూడా మన బైబిల్లో నుంచి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం ప్రేమ దేవుని పిల్లారా ముందుగా క్రైస్తవులంగా మన ధర్మం క్రైస్తవులగా మన బాధ్యత ఏంటో ముందుగా మనం గుర్తించడం అనేది చాలా అవసరం ఈరోజు క్రైస్తవులు అనుకుంటున్నట్టుగా కేవలం ఆదివారం మాత్రమే బైబిల్ పట్టుకొని నాలుగు గోడల మధ్యకు వెళ్ళిపోయి ఏవో నాలుగు పాటలు పాడుకొని మనకు తోచిన కానుక దేవునికిచ్చి రొట్టె ద్రాక్ష రసం తీసుకుని ఆశీర్వాదంతో ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది ఇదే క్రైస్తవ జీవితం ఇదే క్రైస్తవ బ్రతుకు అన్నట్లుగా మరి రోజు క్రైస్తవులంతా కూడా అనుకోవటం అన్నది అది చాలా పొరపాటు అని చెప్పాలి కారణం ప్రేమ దేవుని పిల్లలారా బైబుల్పై సరి అయిన పరిజ్ఞానం అన్నది వారికి లేకపోవటం మరి బైబుల్పై పరిజ్ఞానం లేకపోవటానికి గల కారణం ఏంటంటే బైబులుపై పరిజ్ఞానాన్ని సంపాదించిన వారు బైబులపై జ్ఞానాన్ని సముపార్జించిన వారు మరి సమాజంలో ఎవరు లేకపోవటం వలన బైబిల్లో ఉన్న దేవుని మాటలు అర్థం అవ్వలేదు బైబిల్ గొప్పతనం పెట్టో కూడా మరి క్రైస్తవులకు అర్థం కాకుండా పోయింది అందుకే యేసుక్రీస్తు గురించి కానీ బైబుల్ గురించి కానీ దేవుని గురించి కానీ ఈ సమాజం భిన్నంగా ఎన్ని రచనలు చేసినా భిన్నంగా ఎన్ని వ్యాఖ్యలు చేసినా చీమ కుట్టినట్టుగా మరి ఈరోజు క్రైస్తవులు ఉన్నారు అంటే కారణం అసలు వైవులు పైన బొత్తిగా వీరికి అవగాహన లేకపోవటం అనే చెప్పాలి అందులో ఇవన్నీ కూడా మనకు సంబంధించింది కాదు కేవలం మనం వెళ్తే సరిపోతుంది వెళ్తే సరిపోతుంది దశ బాగాలిస్తే సరిపోతుంది పరలోకానికి వెళ్ళటానికి ఇంతకన్నా ఏం అవసరం ఇంకా అన్న ఆలోచనలో వారు ఉండటం కానీ ప్రేమన దేవుని పిల్లలారా ప్రప్రథమంగా బైబిల్ యూనివర్సిటీ ఆవిర్భావం తర్వాత జయశాల గారి రాకతో క్రైస్తవుడు ఎవరో క్రైస్తవుడు ఎలా ఉండాలో క్రైస్తవుని విధేంటో క్రైస్తవుని ఏంటో అన్న సంగతి మొట్టమొదటగా బైబిల్లో నుంచి క్రైస్తవ సమాజానికి పరిచయం చేసిన వ్యక్తి జయశాల గారు కావటం విశేషం ఇప్పటి వరకు కూడా క్రైస్తవ సమాజంలో బైబిల్లో అవసరానికి సంబంధించిన మాటలు చదువుకునే వారు ఉన్నారు తప్ప మన భక్తి జీవితానికి మన బాధ్యతకు సంబంధించిన మాటలు మాత్రం బైబిల్లో ఉన్న ఇప్పటి వరకు ఎప్పుడూ వాటి వైపు కనీసం చూడని వారు కూడా లేకపోలేదంటే ఆశ్చర్యం లేదు మన బాధ్యత ఏంటి మన బాధ్యత ఎంతవరకు ఈ సమాజంలో ఉందో అన్న విషయాన్ని పేతురు గారు తన మొదటి పత్రికలో మాట్లాడుతూ అపోస్తలలో ఒకరైన పేతురు గారు తను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలను మనం గమనించగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలలో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారుగా క్రైస్తవులు మీలో ఉన్న నిరీక్షణను కూర్చి మిమ్ముని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి అన్నాడు హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి ఇది క్రైస్తవుల కొరకు చెబుతున్న మాట కాదా ఇది క్రైస్తవులు ఉద్దేశించే వ్రాయబడిన మాట కాదంటారా చెప్పట్టే క్రైస్తవులకు సంబంధించిందే క్రైస్తవులు ఉద్దేశించిందే ఈ మాట అని అనుకుంటే ఈ మాటకు తగినట్టుగా ఈ మాట నెరవేర్పన్నది ఈరోజు ఏ సంఘంలో ఏ సంస్థలో మనకు కనబడుతుందంటారు చెప్పండి లేదని చెప్పాలంటే హేతు అడుగు ప్రతి వానికి సమాధానం చెప్పగలిగిన సమర్థులు ఏ సంస్థల్లో ఉన్నారు ప్రశ్నించేవాడికి సమాధానం చెప్పగలిగిన శక్తి ఏ సంఘంలో ఉన్నవారికి ఉందంటారు సంఘాలు అందులో ఉన్న విశ్వాసములను పాటల్లో గొప్పవారిగా ప్రార్థనలో గొప్పవారిగా చేయాలనుకుంటున్నారు తప్ప వాక్యంలో గొప్పవారిగా చేయాలన్న ఆలోచన వారికి ఇసుమంతైనా లేదని చెప్పాలంటే అందుకే సంఘ కార్యక్రమాలను కూడా మనం ఆలోచన చేయగలిగితే ఒకసారి సంఘ కార్యక్రమాలలో గృహ కూడికలు అంటారు ఉపవాస ప్రార్థనలు అంటారు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు అంటారు గొలుసు ప్రార్థనలు అంటారే తప్ప అసలు వాక్యానికి ఎక్కడ ప్రాధాన్యత ఉందంటారు ఒకసారి మీరు ఆలోచించండి కారణం ఏంటంటే వాక్యం తెలిసినవారు లేకపోవటం అక్కడ వాక్యాన్ని నేర్చుకున్నవారు లేదా వాక్యాన్ని నేర్పించగలిగిన వారు అక్కడ లేకపోవటం బ్యాప్తిస్మం పొందే బైబులు చేత పట్టిన తర్వాత మనం చేయవలసిన మొట్టమొదటి కార్యక్రమం మనం చేత పట్టుకున్న ఈ బైబులుపై అవగాహనను సంపాదించుకోవటం మన కలిగి ఉన్న ఈ బైబుల్లో ఏముందో తెలుసుకోవాలన్న ఆలోచనలోనికి వెళ్ళాలి ఇది ప్రప్రథమంగా బైబుల్ కలిగిన తర్వాత మనం చేయవలసిన మొట్టమొదటి కార్యక్రమం ఉండేది అందుకే ఇదే విషయాన్ని తిమోతి గారు తను రాసిన మొదటి పత్రిక రెండు నాలుగులో మాట్లాడటం కూడా మనకు తెలుసు తిమోతి గారు మొదటి పత్రిక రెండవ శయం నాలుగవత్సనంలో మాట్లాడుతూ ఆయన అనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది మనుషులందరూ రక్షణ పొంది అనగా బాప్తిష్మాన్ని తీసుకున్న వారి గురించి మాట్లాడుతున్నాడు బాప్తిష్మం తీసుకోవటం అంటే రక్షణను స్వీకరించటం అని అర్థం బాప్తిష్మం పొందటం అంటే రక్షణలోనికి రావటం ఓకే రక్షణలోనికి వచ్చామంటే రక్షణను మనం స్వీకరించామంటే అంతటితో మన అయిపోయింది అనుకోవటానికి లేదట చాలామంది అమ్మయ్య బాప్తిష్మం పొందుకుందాం రక్షణ స్వీకరించాం ఇంకా మనం చేయవలసింది ఏమీ లేదనుకుంటుంటారు ఇక మనం చేయవలసిందల్లా ఆదివారం ఆదివారం ఆరాధనకలు ఇస్తే సరిపోతుంది కానుకలు ఇస్తే సరిపోతుంది ఇంతకుమించి ఇక మనం చేయగలిగింది చేయవలసినది ఏమీ లేదు అన్న ఆలోచనల మధ్య ఈరోజు అందరూ ఉన్నారు అది తప్పని ముందుగా బాప్తిస్వం పొందిన తర్వాత అనగా రక్షణలోనికి వచ్చిన తర్వాత ఏం చేయాలనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఆయన అనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది ఆ తర్వాత సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము అన్నాడు అంటే రక్షణలోనికి వచ్చిన తర్వాత సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము అన్నాడు సత్యము అనగా వాక్యము అన్న సంగతి మనకు తెలుసు యోహాను పదిహేడు పదిహేడు ప్రకారం సత్యముందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము అనగా ఇప్పుడు సత్యము అనగా వాక్యమైతే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము అనగా వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానము అని అర్థం సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై అనగా వాక్యములో అనుభవజ్ఞులై ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అనుంది ఉంది దేవుడు ఇష్టపడుతున్నాడట బైబుల్ పట్టుకోవాలని కాదట పట్టిన బైబుల్లో నీకు అనుభవం రావాలని కోరుకుంటున్నాడు దేవుడు మనం చేత పట్టుకున్న బైబుల్పై మనకు అనుభవంతో కూడుకున్న జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలని దేవుడు కోరుతున్న పరిస్థితి ఆశిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఎందుకు బైబుల్పై మనకు ఇంత జ్ఞానం అవసరమా చాలామంది ఎందుకంటే మనకి ఇన్ని సంగతులు మనం తెలుసుకోవటం అవసరమా అని కూడా అనుకుంటుంటారు ఇన్ని విషయాలు మనం తెలుసుకోవటం అవసరమా బైబుల్లో నుంచి మరమనసు రక్షణ బాప్తి చాలు కదండి ఇంకా ఎందుకంటే ఇన్ని సంగతులు మనకు అవసరమా అనుకునేవారు కూడా లేకపోలేదు అలాంటి వారి కోసం ఒక మంచి మాట మీరు చూడగలిగితే అలా అనుకునే వారి కోసం పేతృగారు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయం పేతృగా రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాన్ని మీరు చూడగలిగితే పేతృగా రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి అన్నాడండి ఏ ఏ విషయాల్లో అభివృద్ధి పొందమన్నట్టుగా చెప్తున్నారండి గారు ఇక్కడ మరొకసారి చూడండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి అన్నాడు జ్ఞానములో ఏమంటున్నాడు మనల్ని జ్ఞానములో అభివృద్ధి పొందండి అన్నాడు జ్ఞానము అనగా ఏసు అని ఒకవేళ మీరు అనుకుంటే ఏసు అనగా మరల సత్యం సత్యం అనగా మరలా వాక్యం జ్ఞానం ఉందో అభివృద్ధి పొందండి అనగా వాక్యంలో మనం ఏమవుతుండాలట అభివృద్ధి పొందాలట వాక్యంలో డెవలప్ అవుతూ ఉండాలట అవసరం లేదని వీళ్ళు అంటున్నారు దేవుడు అంటున్నాడు వాక్యంలో మీరు అభివృద్ధి పొందాలని దేవుడు అంటున్నాడు కనుక మనుషులు అంటున్న మాట కాదు దేవుడు ఏం చెప్పాడో మనకు కావాలి మనుషులు కాదు కదా మనకు రక్షణని ప్రసాదించింది మనుషుల వలన కాదు కదా మన మహాలోకానికి వెళ్ళేది దేవుడి మాట మనల్ని కాపాడేది దేవుడి మాట మనల్ని రక్షణలో నిలవబెట్టేది దేవుడి మాటే మన లక్ష రక్షణలో నడిపించేది దేవుని మాటే మనల్ని పరలోకాన్ని తీసుకొని వెళ్ళిపోయేది కనుక మనుషులు మాట్లాడుతున్న ఈ మాటలను మనం లక్ష్య పెట్టక దేవుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే జ్ఞానంలో మనల్ని అభివృద్ధి చెందమంటున్నాడు జ్ఞానవులు అభివృద్ధి చెందమంటున్నాడు కారణం దేవుడు రాయించినటువంటి అనంతమైన జ్ఞానం బైబిల్లో ఉంది అనంత జ్ఞానం ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకోవటానికి మనకున్న కాలం కూడా సరిపోదని చెప్పాలండి దేవుడు రాయించిన ఇరవై ఆరు పుస్తకాలలో ఉన్న ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకోవటానికి మనం తెలుసుకోవటానికి మనకున్న ఈ కాలం కూడా సరిపోదని చెప్పాలి ఎందుకంటే ఈరోజు ఇంత మహాజ్ఞానాన్ని బోధిస్తున్న జయశల గారే అప్పుడప్పుడు అంటుంటారు ఇప్పటి వరకు నాకు తెలిసింది బైబుల్లో సముద్రంలో ఒక నీటి బొట్టు మాత్రమే నేను తెలుసుకున్నాను అంటుంటారంటే మనకు జ్ఞానాన్ని నేర్పించిన నేర్పిస్తున్న జయశల గారి మాట ఇప్పటి వరకు బైబుల్ అనే ఈ మహాసముద్రంలో నేను నేర్చుకున్నది ఎంత అంటున్నారు కేవలం ఒక నీటి బొట్టు అన్నారు మనకు నేర్పించి ఆయనే నీటి బొట్టు అన్నాడంటే నేర్చుకుంటే మన పరిస్థితి ఏంటంటే చెప్పండి కానీ మనకి ఎంబీటీఏచ అయిపోయిందని అంత వచ్చేసిందని మనం అనుకుంటుంటాం అదే చూడండి ఎంబీటీఏచ అయిపోవటమే ఇంకా కనబడరు ఇంకా కారణం ఏంటంటే ఇంకేముంది అక్కడికి వెళ్ళి నేర్చుకునేది ఇంకేముంది అక్కడికి వెళ్ళి తెలుసుకునేది మాకు అంతా అనుకుంటుంటారు ఇంత చెబుతున్నా ఆయనే నీటి బొట్టు అన్నాడంటే ఆయన దగ్గర నేర్చుకునే నీకేం తెలుసు అసలు నీకు తెలిసింది తుంపర అంతే ఒక నీటి బిందువు అంటేనండి సుమారుగా పదమూడు నుంచి ఇరవై లక్షల నీటి తుంపర్లు కలిస్తే ఒక నీటి బిందువు అవుతుందండి అంటే ఎలా ఉంటుంది తెలుసు మనం మాట్లాడుతున్నప్పుడు నోట్ల నుంచి వస్తుంటే చూసారా తుంపర్లు సుమారు పదమూడు నుంచి ఇరవై లక్షలు కలిస్తే ఇలాంటి తుంపర్లు ఒక నీటి బిందువు అన్నమాట ఇప్పుడు జయశీల గారికి తెలిసిందెంత నీటి బిందువు ఇప్పుడు మనకు తెలిసింది ఎంత ఒక తుంపర అనమాట ఒక తుంపర అందుకే అంటున్నాడండి ఆయన జ్ఞానవంద మీరు అభివృద్ధి పొందండి జ్ఞాన వందు మీరు అభివృద్ధి పొందండి అంటున్నాడండి ఎందుకండి ఇంత జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే అవును సంపాదించుకోవాలి ఎందుకు జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ఇదిగో నువ్వు నమ్మిన క్రీస్తు నువ్వు నమ్మిన దేవుడు నువ్వు చేత పట్టుకున్న బైబుల్ గురించి ఈ సమాజం తప్పుగా మాట్లాడుతుంది తప్పుగా మాట్లాడతారు మరి వారికి మాట్లాడుతున్న వారికి నువ్వు సమాధానం చెప్పగల ప్రశ్నించే వారికి సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పాలంటే ముందు నీకు తెలియాలి కదా సమాధానం మరి నీకు తెలియాలంటే ముందు నువ్వు నేర్చుకోవాలి కదా అందుకోసమనే పౌలు తిమోతికి చెప్తున్నాడు ఆ రోజు ఏమని సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము నువ్వు సంపాదించుకోవాలి తిమోతి అని చెప్పాడు ఇలా అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత ఎవరు ఏ ప్రశ్న వేసినా ప్రశ్నించిన వారికి ఎవరికైనా సమాధానం చెప్పగలిగిన సమర్థులుగా మీరు ఉంటారు అప్పుడు అంతేకాక ఆనాడు ఏసుక్రీస్తుల వారి కాలంలో కూడా మనం చూడగలిగితేనండి అంటే యేసుక్రీస్తు గురించి తప్పుగా మాట్లాడేవారు ఆ రోజు కూడా లేకపోలేదంటే యేసుక్రీస్తు సమకాలికులు వారేమైనా యేసుక్రీస్తుని అర్థం చేసుకున్నారంటే యేసుక్రీస్తుని వారు కూడా అర్థం చేసుకోలేదంటే సాక్షాత్తు ఏసుక్రీస్తు కళ్ళ ముందు ఉన్నా ఆయన స్వయంగా మాట్లాడుతున్న కళ్ళ ముందు ఉన్న వ్యక్తిని స్వయంగా మాట్లాడుతున్న ఆ మాటలను కూడా ఆనాడు అపార్థం చేసుకున్న వారు ఉన్నారు అంటే ఈరోజు ఏసుక్రీస్తు కళ్ళ ముందు లేడు కదా ఈరోజు కళ్ళ ముందు లేడు కదా ఇప్పుడు ఆయన వ్రాయబడిన మాటలు ఉన్నాయంతే ఆయన మాత్రం ప్రత్యక్షంగా ఈరోజు కనిపించటం లేదు ఆయన ప్రత్యక్షంగా ఈరోజు మాట్లాడటం లేదు అటువంటప్పుడు ఇప్పుడు ఆయన గురించి కానీ ఆయన మాట్లాడిన మాటల గురించి కానీ తప్పుగా మాట్లాడేవారు ఉండరు అని అనుకోవటం కూడా పొరపాటే అవుతుంది ఆ రోజు యేసుక్రీస్తు సమకాలికులలో శాస్త్రులు పరిశైలు ప్రధాన యాజకులు ఎన్ని మాటలు అన్నారు ఆయన్ను బైబుల్ చదువుతున్న మనకు తెలుసండే ఎన్ని మాటలు అనకూడని మాటలు కూడా ఆయన్ని అని అవమానపరిచినట్టుగా యేసుక్రీస్తుల వారిని మనం చూస్తుంటాం ఘోరమైన మాటలు అండి యేసుక్రీస్తులు దయ్యాలు పట్టిన వారిని ఆయన వదిలిస్తుంటే దయ్యాలు పట్టిన వారిని ఆయన స్వస్థపరుస్తుంటే ఇతన్ని దయ్యం పట్టిన వాడుగా మాట్లాడిన వారండి ఆ రోజు ఉన్న ప్రజలు ఆకలితో ఉన్న వారికి తిండి పెడితే తిండి పెట్టి నీరు ఏమన్నారు ఆ రోజు తిండిపోతూ అన్నారండి తిండిపోతూ అన్నారు ఇలా త్రాగుబోతుగా పిచ్చి పట్టినవాడుగా దయ్యాలకు అధిపతిగా పాపులకు స్నేహితుడుగా అవును ఎన్ని మాటలు అన్నారండి నా నా మాటలు అన్నారండి యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తును అపార్థం చేసుకున్నవారు యేసుక్రీస్తుకు భిన్నంగా మాట్లాడేవారు ఆ రోజు ఉన్నారు ఈరోజు కూడా ఉన్నారండి ఎప్పటికీ వీళ్ళు ఉంటూనే ఉంటారు మరి ఇలాంటి వారిని ఎవరు ఎదుర్కోవాలి ఇలాంటి వారికి ఎవరు సమాధానం చెప్పాలి ఇలాంటి వారికి ఎవరు బుద్ధి చెప్పాలి ఎవరికి వారుగా నాలుగు గోడల మధ్యకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతుంది అనుకుంటే అందరూ అలానే ఉండిపోతే ఇలా ప్రశ్నించే వారికి ఎవరంటే సమాధానం చెప్పగలిగేది మనం నమ్మిన క్రీస్తుకు కలంకాన్ని తీసుకొని వచ్చే కార్యక్రమాలు అదే పనిగా జరిగిస్తున్నప్పుడు వాళ్ళందరికీ ఎవరంటే బుద్ధి చెప్పేది మన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మనం ఊరుకోం కదా మన ఇంట్లో ఉన్నవారి గురించి కూడా ఎవరైనా తప్పుగా మాట్లాడి తప్పు చేసినా తప్పుగా మాట్లాడితేనే మనం ఊరుకోము మన వాళ్ళు తప్పు చేసినా తప్పుగా మాట్లాడితే కూడా మనం ఊరుకోవండి అటువంటిది ఏ తప్పు చేయని మహనీయుణ్ణి తప్పుగా చూపిస్తున్నప్పుడు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు ఆయన గురించి తప్పుగా రాస్తున్నప్పుడు ఏమంటే ఆయన పక్షాన కనీసం నోరెత్తే మాట్లాడే పరిస్థితి కూడా లేదంటే ఈరోజు క్రైస్తవులకు అసలు వీళ్ళు క్రైస్తవులు అంటారా మీరు ఆలోచించండి వీరిని క్రైస్తవులు అనే అవకాశం ఉందంటారా మీరు ఆలోచించండి అందుకే సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి అన్నాడు అలా సంపాదించుకున్న తర్వాత ప్రశ్నించే వారికి మీరు సమాధానం చెప్పండి అన్నాడు సమాధానం చెబితే వింటే పర్వాలేదు వాడు లేదా వదిలేసాం వదిలేమన్నాడు అంతే ఇంకా ఎందుకంటే నువ్వు చెప్పటం వరకే నీ పని వాడు వింటాడా వినడా తర్వాత విషయం అది క్రైస్తవుడిగా నీ పని అంతవరకు బైబిల్ నేర్చుకొని నువ్వు నేర్చుకున్న ఈ బైబిల్కి ఎవరైనా భిన్నంగా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు ప్రశ్నించే వారికి సమాధానం చెప్పే బాధ్యత కూడా క్రైస్తవుడిగా నీపై ఉన్నది ఇదే విషయాన్ని మరలా పేతృగారు రెండవ అధ్యాయంలో ఒకటి చెప్పడం మీ అందరికీ తెలుసు పేతృగారు రెండవ అధ్యాయం మొదటి పత్రిక పేతృగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఎలా అనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన అన్నట్టు చూసారండి అంటే సరి అయినది అనమాట ఇది సరి అయినది ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు ఏమనుకుంటున్నారండి ఏంటనండి సుందరరావు గారు ఎప్పుడూ సవాళ్ళు అంటాడండి ఛాలెంజ్లు అంటాడండి పోటీ అంటాడండి ఏవో అవసరం అండి అని అన్యాయంగా మాట్లాడుతున్నారు అంటే అలా మాట్లాడుతున్నారంటే వీళ్ళకి బైబిల్లో అసలు కనీస జ్ఞానం లేదన్న సంగతి మనకు అర్థమవుతుందంటే ఇది సరి అయినదంటే చూసారా యుక్త ప్రవర్తన అన్నాడండి మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయించటం అది ఎవరి చిత్తం అంట దేవుని చిత్తం అది దేవుని చిత్తం నోరు మూసుకొని ఉండుట అది వీళ్ళ చిత్తం అయితే మూయించటం అది ఎవరి చిత్తం దేవుని చిత్తం మూయించాలి అవతల వాడి నోరు మూత పడాలంటే నీవు నోరు తెరవాలి నీవు నోరు తెరిస్తే అవతల వాడి నోరు మూతపడుతుంది ఒకటి ఎన్ని మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడకుండా ఉంటున్నావు అంటే లోకలు అంటారు మానమాట అర్ధంగీకారం అట అంటే వాడు ఇండియాకు వచ్చాడని మాట్లాడుతున్నాడు నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో అంటే నువ్వు కూడా అనమాట ఇండియాకు వచ్చాడని వేయబడలేదు అంటున్నాడు నువ్వు మాట్లాడటం లేదనుకో అంటే వచ్చాడని ఒప్పుకుంటున్నట్టే అనమాట నువ్వు కూడా ఆయన మగ్ధలేని మరి అని పెళ్ళి చేసుకున్నాడు అన్నా నువ్వు మాట్లాడటం లేదంటే నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు అనమాట పిల్లల్ని కన్నాడు అంటన్నా నువ్వు మాట్లాడటం లేదంటే నువ్వు కూడా ఒప్పుకుంటున్నట్లే అనమాట క్రైస్తవుడమేనా ఇన్న నువ్వు నమ్మిన ప్రభువును నువ్వు ధరించుకున్న క్రీస్తును నువ్వు ఆరాధిస్తున్న ఆయన్ను ఇన్ని మాటలు అంటున్నా నీకు పౌరుషం లేదు రోషం లేదు కనీసం నోరెత్తటం లేదు కనీసం మాట్లాడుతున్నాడు కదా మన పక్షానాన్ని ఆయన కనీసం సపోర్ట్ చేయటం పోగా ఆయన గురించే నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అంటే అసలు నువ్వు క్రైస్తవుడవేనా లే క్రైస్తవులే అంటారా మీరు ఆలోచించండి ఇక్కడ ఏమంటున్నాడన్న ఆయన ఏలైనగా మీరిట్ల యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట అది సాక్షాత్తు పరలోకమందున్న దేవుని చిత్తము అన్నాడంటే ఫిలిపిలకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు అపోస్తున్నాడైన పౌలు ఫిలిపిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం వచనాన్ని కూడా మనం చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం వచనంలో నా బంధకముల ఎందును నేను సువార్త పక్షమున వాదించుట ఎందును అన్నాడండి చూసారా నేను సువార్త పక్షమున వాదించుట వాదించుట అంటే ఆర్గ్యుమెంట్ అనమాట అంతే కదండి వాదోపవాదాలు సహజంగా ఎక్కడ జరుగుతాయండి ఇవి కోర్టులో జరగాలి కోర్టులో జరిగేటివండి వాదోపవాదాలు నేను సువార్త పక్షమున వాదించుట ఎందును అన్నాడండి వాదోపవాదాలు జరగాలట అందుకే జయశీల గారు కూడా మాట్లాడుతున్న మాటల్లో ప్రజా కోర్టు అంటుంటారండి ప్రజా కోర్టు ఆ కోర్టులో ఏం జరగాలి వాదోపవాదాలు జరగాలి నువ్వు వచ్చాడంటున్నావు నేను రాలేదంటున్నాను నువ్వు వచ్చాడని మాట్లాడుతున్నావు నేను రాలేదంటాను వచ్చాడో లేదో ప్రజలందరి ముందు దా మాట్లాడుకుందాం దా వాదోపవాదాలు చేసుకుందాం ఆ ప్రజలే తీర్పు చెబుతారు అందుకే ప్రజా కోర్టు ప్రజా కోర్టు కారణం ఇదిగో పౌలు గారు అంటున్న ఈ మాటేనండి పౌలు గారు రాసినటువంటి ఈ మాటను బట్టి నేను స్వార్థ పక్షమున వాదించుట ఎందును దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అనడండి నేను జరిగిస్తున్న ఈ పోరాటం నేను చేస్తున్నటువంటి ఈ వాదోపవాదాలు నేను పోరాట నేను చేస్తున్నటువంటి యుద్ధంలో మీరు కూడా నాతో పాటు ఉన్నందుకు మిమ్మల్ని అందరినీ నా హృదయంలో దాచుకొని ఉన్నాను నా హృదయంలో పెట్టుకొని ఉన్నాను అంటున్నాడండి పౌలు గారు అంటే ప్రేమది ఎవరు పిల్లారా ఇప్పటివరకు క్రైస్తవుడుగా కేవలం పాటలు ప్రార్థనలు సరిపోవని క్రైస్తవుడు బాధ్యత ప్రశ్నిస్తున్న వాడికి సమాధానం చెప్పాలని మూర్ఖంగా మాట్లాడుతున్న వాడి నోరు ముయించాలని వాదోపవాదాలు చేయటం ఇవన్నీ కూడా ఎవరు పనులు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇవన్నీ క్రైస్తవుని కార్యక్రమాలు క్రైస్తవుని పనులు ఇవి క్రైస్తవ సమాజానికి పట్టవు ఇవి క్రైస్తవ సమాజానికి తెలియవు క్రైస్తవ సమాజానికి క్రైస్తవుని పనులు అనగానే తెలిసినది ఏంటంటే కేవలం ప్రార్థనలు పాటలు అంతకు మించి ఇంకేమీ తెలియదంటే కారణం అక్కడే ఆగిపోయారు ఇంకా పరిపూర్ణతలోనికి వాళ్ళు ఇంకా రావటం లేదంటే కనుక ప్రేమ దేవుని ప్రజా ప్రజాకోర్టు నిర్వహించారు యేసుక్రీస్తు ఇండియాకు వచ్చాడని వేద ఐఏఎస్ వేదవ్యాసతో మరి జయశైల గారు హైదరాబాదులోనే మరి పోటీకి పిలిచిన సందర్భంలో మరి వేద వ్యాస రాకపోవటం కూడా మీ అందరికీ తెలుసు క్రీస్తు ఇండియాకు వచ్చాను అని వేదవ్యాస అన్నప్పుడు క్రీస్తు ఇండియాకు రాలేదని ఏ బైబుల్ను బట్టి నువ్వు వచ్చాడని నువ్వు మాట్లాడుతున్నావో అదే బైబుల్ను బట్టి ఏసు క్రీస్తు ఇండియాకు రాలేదని నువ్వు నా వచ్చి అక్కడే ప్రజలందరి ముందు నేను రాలేదనే బైబుల్ బట్టి నిరూపిస్తాను నువ్వు పోటీకి సిద్ధం అంటే చేద్దాం అన్నాడు కానీ తీరా సమయానికి అతను రాలేదన్నట్టుగా మనకు తెలుసు మరి రాలేదని మరి ఎలా నిరూపించగలవండి రాలేదని మనం ఎలా నిరూపించగలం చాలా చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నారంటే పోలి ఇండియా వచ్చాడు అన్నారు కదా మన ఇండియాకే వచ్చాడు కదా చాలా సంతోషంగా అనుకుంటున్నారు పోనీ ఎక్కడికో కాదు కదా మన ఇండియాకి వచ్చాడు కదా అన్నారు ఇండియాకు వచ్చాడని ఒకడన్నాడు ఇంకోడు ఏమన్నాడు తెలుసా యేసుక్రీస్తు జపాన్కి వెళ్ళాడని మరొకడు అంటున్నాడు మరి ఒకడేమో క్రీస్తు ఇండియాకు వచ్చాడు అని ఒకడు అన్నాడు ఇంకోడేమో జపాన్కి అన్నాడు మరొకడేమో రష్యాకి వెళ్ళిపోయాడు అన్నాడు ఏసుక్రీస్తుల వారు ఇంతకైనా జపాన్ వెళ్ళాడా రష్యా వెళ్ళాడా ఇండియాకి వచ్చాడా పోనీ కేవలం వెళ్ళాడు అని మాత్రమే కాక వెళ్ళిన ఆయన అక్కడ పెళ్లి చేసుకున్నాడని మాట్లాడుతున్నారు జపాన్ వెళ్ళి అక్కడ పెళ్ళి చేసుకున్నాడట అక్కడే పిల్లలకి అన్నాడట అక్కడే చచ్చిపోయాడట ఒకడేవో యాభై వేలు ఒకటి అంటున్నాడు ఒకటేవో ఎనభై ఆరు సంవత్సరాల ఒకటి అంటున్నాడు ఒకటే డెబ్బై సంవత్సరాల ప్రతిఘటన ఒకటి అంటున్నాడు తెలుసండి ఇండియాలో క్రీస్తు అని ఒక బుక్ అండి అందులో ఉన్న సందర్భాలు అనమాట అందులో వారు రాసిన సందర్భాలండి ఇవన్నీ కూడా కనుక క్రీస్తు గురించి తప్పుడుగా ఆయన జీవితానికి పూర్తిగా భిన్నమైనటువంటి ఇలాంటివి ఎన్నో రాశారు కనుక ఇవన్నీ కాసేపు మనం పక్కన పెడితే అసలు ప్రస్తుతానికి ఆయన ఇండియాకి వచ్చాడన్న ఈ మాట అది ఎంతవరకు వాస్తవం ఆయన అడిగితే చెప్తున్నాడు వేదవాసన పుస్తకంలో ఇండియాలో ఎక్కడికి వచ్చాడండి అన్నప్పుడు ఇండియాలో కాశ్మీర్కి వచ్చాడు అని మాట్లాడుతున్నాడు అండి ఎక్కడికి వచ్చాడట కాశ్మీర్కి కాశ్మీర్కే ఎందుకు వచ్చాడండి అని మరలా మనం ప్రశ్నిస్తే అంటున్నాడు కాశ్మీర్కి ఎందుకు వచ్చాడంటే అక్కడ బౌద్ధ సన్యాసులు ఉన్నారు కదా అందుకోసం వచ్చాడట బౌద్ధ సన్యాసుల దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే బౌద్ధ విద్యలు నేర్చుకోవడానికి వచ్చాడట బౌద్ధ విద్యలు నేర్చుకోవడానికి వచ్చాడట వచ్చిన ఆయనట మరలా ఇజ్రాయెల్కి వెళ్ళిపోయాడట వెళ్ళిపోయి అక్కడ సెలవు వేసే సమయంలో మరల అక్కడి నుంచి సెలవు మీద నుంచి తప్పించుకొని పారిపోయి మళ్ళా ఇండియాకి వచ్చాడట వచ్చి ఇక్కడే పెళ్లి చేసుకొని ఇక్కడే పిల్లలకని చచ్చిపోయాడట ఇప్పటికీ ఆయన సమాధి ఆయన భార్య సమాధి ఆయన కూతురు సమాధి ఇప్పటికే కాశ్మీర్లో ఉందట బా చూసారండి ఎలా చెప్పాడు ఎలా అల్లాడు చూసారా మొత్తం ఇప్పుడు అంటే ఎప్పుడు వచ్చాడు మరి ఇండియాకి అన్నప్పుడు అది కూడా చెప్పాడండి ఇండియాకి ఎప్పుడు వచ్చాడంటే పన్నెండవ ఏట వచ్చాడండి ఇండియాకి అంటున్నారు యశు ఎప్పుడు వచ్చాడు ఇండియాకంటే పన్నెండవ ఏట వచ్చాడు అన్నాడు మళ్ళీ ఎప్పుడు వెళ్ళాడండి మరి ఇజ్రాయెల్ కన్నప్పుడు అన్నప్పుడు ఏట వెళ్ళాడు అంటున్నారు ఈ పన్నెండో ఈ ముప్పై ఏంటి సరిగ్గా వీడు పన్నెండో ఏటని ఎందుకు అంటున్నాడు ఇండియాకి వచ్చాడని ముప్పయో ఏటనే ఎందుకు మరలా అక్కడికి వెళ్ళిపోయాడని అంటున్నాడు అంటే బైబుల్లోనండి పన్నెండో ఏడు ముప్పయో ఏట యేసుక్రీస్తుల వారు మరి పన్నెండో ఏట ఎరుశలేములో కనిపించినట్టుగా ముప్పై ఏటా ఆయన బాప్తిస్మను తీసుకుంటున్నట్టు ఈ కాలంలో ఏమైపోయాడు అన్నది అక్క లేకపోవటం వల్ల ఈ కాలంలో ఇదంతా అల్లాడనమాట వీడు ఇప్పుడు ఎలా వచ్చాడండి అని అడిగితే అంటున్నాడు ఎడ్ల బండి మీద వచ్చాడట ఇంకా నయ్య బండి నడిపింది నేనే అనలేదు వీడు ఎలా వచ్చాడంటే అక్కడి నుంచి ఎడ్ల బండి మీద వచ్చాడా ఎడ్ల బండి మీద కాబట్టి నిజంగా బైబుల్లో కూడా మందికి తెలియనిది ఏంటంటే యేసుక్రీస్తుల వారు పన్నెండు ఏట మనకు కనబడుతున్నారు మరల ముప్పై ఏట కనిపించాడు నిజంగా ఈ మధ్యకాలంలో ఏమైపోయాడు నిజంగా బహుశా వస్తే వచ్చే ఉండొచ్చు లేండి ఈ మధ్యకాలంలో ఇండియాకు అనుకుంటున్నారు లోకాసు వార్త రెండవ అధ్యాయాన్ని మీరు చూడగలిగితేకాసు వార్త రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన లూకాసు వార్త రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చినంలో ఆయన పన్నెండు పన్నెండు సంవత్సరాల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను పసకాని ఆచరించుటకు వాడుక చొప్పున వారు ఎరుషలేమునకు వెళ్ళిరి ఆయన వాడై ఉన్నప్పుడు అంటే ఏసు పన్నెండో ఏట ఎక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నామండి ఇక్కడ ఎరుసలేమునకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఓకే పన్నెండవ ఏట ఆయన ఎరుసలేములో వెళ్ళాడు ఎరుసలేములో కూర్చున్నాడు ఆ తర్వాత ఏసుక్రీస్తుల వారిని మర్చిపోవటం ఆ తర్వాత మరల మరియు యూసేపులు వెళ్ళిపోవటం ఆ తర్వాత మరల వెనక్కి పెట్టుకుంటూ రావటం వచ్చే సమయానికి ఆయన ఎరుసలేములో దేవాలయంలో కూర్చోవటం శాస్త్ర పరిశీలతో మాట్లాడటం ఇదంతా మనకు తెలిసిందేనండి అంటే పన్నెండవ ఏట ఎరుసలేములో మనకు కనపడ్డాడు కనిపించాడు ఆ తర్వాత పదమూడవ ఏడు ఎక్కడున్నాడు పద్నాలుగు ఎక్కడ పదిహేను ఎక్కడ పదహారు ఎక్కడ పదిహేడు పద్దెనిమిది ఇలా ముప్పై ఏళ్ళ వరకు యేసుక్రీస్తుల వారు ఎక్కడున్నారో ఏంటో అన్న ఆ సంగతి బైబుల్లో లేదు అని ఈ వేదవేష అనుకొని మొత్తానికి ఆయన జీవితానికి మచ్చ తెచ్చే ఒక కథ నల్లాడు అదే ఇండియాకు తీసుకొని రావటం అండి ఎందుకంటే పన్నెండవ ఏట ఎరుశలేము దేవాలయంలో కనిపించాడు మరల ముప్పై ఏడు వచ్చేసరికి ఆయన మరల బాప్తీస్పుని తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది అంటే ఒకసారి మరల అదే అధ్యాయం అదే సువార్త క్షమించాలి అదే సువార్త అదే లూకాసు వార్త మూడవ అధ్యాయం అదే లూకాసు వార్త మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినానికి వచ్చేసరికి అదే లూకాసు వార్త మూడవ అధ్యాయం ఇరవై ఒకటిలో ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు ఏసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడెను పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు నీ ఎందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను ఏసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఏడుగలవాడు ఆయన బోధింప మొదలు పెట్టినప్పుడు దాదాపు ముప్పది ఏళ్ళ ఈడుగలవాడు పన్నెండో ఏట ఎక్కడ కనిపించాడు ఎరుసలేములా కనిపించాడు ఆ తర్వాత బోధించే సమయానికి ఆయన వయసు ఎంత ముప్పై పన్నెండో ఏట ఎరుసలేములో ఉన్న ఆయన ముప్పయో ఏట బోధ ప్రారంభించాడంటే మరి ఈ పన్నెండు నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఏసుక్రీస్తులు ఎక్కడ ఎక్కడున్నారు ఏమైపోయారో క్రైస్తవులుగా మీకు తెలుసా మీకు తెలియదు నేను చెప్తున్నాను వినండి అని ఏం చెప్తున్నాడు అనమాట ఈ వేదవ్యాసు వ్యాసు పన్నెండో ఏట ఎడ్ల బండి మీద ఎక్కడికి వచ్చాడు అంటున్నాడు ఇప్పుడు ఇండియాలోని కాశ్మీర్కి వచ్చి ఆ కాశ్మీరులో ఆ మంచుప కొండల్లో బౌద్ధ సన్యాసుల దగ్గర కూర్చొని ఆ పద్దెనిమిది సంవత్సరాలు ఆ గ్యాప్లో ఆ బౌద్ధ సన్యాసుల దగ్గర చాలా చాలా విద్యలు నేర్చుకున్నాడు ఇక్కడ నేర్చుకున్నది ఏదైతే ఉందో ఇదే ఇజ్రాయెల్ మరలా ఎరుసలేముకు వెళ్ళి అక్కడున్న ప్రజలందరకు మరలా చెప్పాడు అండ్ యేసుక్రీస్తుకు బౌద్ధ సన్యాసుల దగ్గరకు వచ్చి బౌద్ధ విద్యలు నేర్చుకోవలసినంత అవసరత ఆయనకే వచ్చింది ఎందుకంటే పన్నెండో ఏటకే శాస్త్రులు పరిశైలు ప్రధాన యాజకులకు చెమటలు పట్టించాడండి ఆయన తెలుసు కదండి పన్నెండో ఏటకే శాస్త్రులకు పరిశైలకు ప్రధాన యాజకులకు నోటి మాట రాకుండా చేశాడు ఆయన అంటే పన్నెండో ఏటకే ఎంత జ్ఞానం ఉందో ఆయనకు మీకు అర్థమవుతుంది అంత జ్ఞాన సంపూర్ణుడుగా అంత జ్ఞాన పరిపూర్ణుడగా పన్నెండు ఏట ఉన్న ఆయన ఈ బౌద్ధ సన్యాసుల దగ్గరకు వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం సన్యాసుల దగ్గర ఏముంటుందండి సన్యాసుల దగ్గర ఉండదు ఏంటంటే అందుకే అంటారు సన్యాసి సన్యాసి కలిగితే ఏం రాలిందట బూడిద రాలిందట ఈ బూడిద కోసం ఆ వచ్చేది అక్కడి నుంచి వీళ్ళ దగ్గర ఆయన నేర్చుకోవాల్సింది ఏముందండి పన్నెండో ఏట ఆయనకి ఎంత జ్ఞానం ఉందో ఒకసారి మీ బైబుల్ విప్పి మీరు చూడగలిగితే రండి మరలా లూకాసు వార్త రెండవ అధ్యాయానికి రండి లూకాసు వార్త రెండవ అధ్యాయం నలభై అండి వచ్చినవండికాసు వార్త రెండవ అధ్యాయం నలభై ఏడో వచ్చిన ఆయన మాటలు వినిన వారందరూ నలభై ఆరవచ వచ్చిన చదువుకుందాం మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి ఆయన ప్రశ్నలు అడుగుతూ ఉండగా చూచిరి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి అన్నాడని చూసారా ఆయన ప్రజ్ఞకును ఆయన ప్రత్యుత్తరములకును విస్మయం ఆశ్చర్యపోయారట మాట లేదు సౌండ్ లేదట వాళ్ళకు ఏంటండి ఈయన వయసు అంతా ఈయన మాట్లాడుతున్న మాటలేంటి వయసు అంతా ఈయన చెబుతున్న జ్ఞానం ఏంటి ప్రజ్ఞ అంటే ఏంటో తెలుసా అండి ప్రజ్ఞా ప్రజ్ఞావంతులు అంటారండి ప్రజ్ఞావంతులు అంటే ఎవరంటారు తెలుసా అండి వయసుకు మించిన జ్ఞానం కలిగిన వారిని ఏమంటారో తెలుసా ప్రజ్ఞావంతులు అంటారండి వయసు చిన్నది కానీ చెబుతున్న జ్ఞానం చాలా అన్నమాట ప్రజ్ఞావంతులు అన్నమాట ఆయన ప్రజ్ఞకు వాళ్ళు విస్మయం ఉందారట ఆయన ప్రజ్ఞకును ఆయన ఇచ్చే ప్రత్యుత్తరములకును వాళ్ళు విస్మయం చెందినట్టుగా మనం చూస్తున్నామండి అంటే పన్నెండవ ఏట అంత జ్ఞానం కలిగిన యేసుక్రీస్తు ఇక్కడ ఈ ఇండియాలో ఉన్న ఈ కాశ్మీర్లో ఉన్న ఈ బౌద్ధ సన్యాసుల దగ్గరకు వచ్చేసి అక్కడ వాళ్ళ దగ్గర ఈయన నేర్చుకునేది ఏముంటుంది చెప్పండి ఆయన నేర్చుకునేది ఏముంటుందండి లేదండి యేసుక్రీస్తు మరి అలాంటప్పుడు మరి పన్నెండో ఏట కనిపించాడంటే మరి ముప్పై ఏళ్ళ వరకు ఆయన ఏమైపోయాడండి ఎక్కడున్నాడు అని అది మిస్టరీగా మిస్ట్రీగా ప్రశ్న కానీ ఉంది కదండి అనుకుంటున్నారేమో ఏమీ లేదండి ఆయన పన్నెండో ఏట అక్కడ ఉన్నాడు ఆ తర్వాత ముప్పై ఏట వరకు కూడా ఆయన ఆ ఎరుసలేము పరిసర ప్రాంతాలలోనే ఉన్నాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎరుసలేమును విడిచిపెట్టి ఇండియాకు వచ్చిన అవకాశము లేదు అవసరత అంతకన్నా లేదండి అంతకన్నా లేదు పన్నెండవ ఏటను మాత్రం అంతవరకు వ్రాయబడిందండి ఆ తర్వాత రాయబడలేదు మిగతా కాలం అన్నాడు సరిగ్గా చదివితే సరిగ్గా మనసు పెట్టి చదివితే ఆయన మిగతా కాలం ఎక్కడున్నాడు అన్నది కూడా అక్కడే వ్రాయబడ్డది కానీ మనసులో యేసుక్రీస్తు అంటే ద్వేషం కదా మరి మనసులో యేసుక్రీస్తు పట్ల కుళ్ళు పెట్టుకున్నాడు కదా అంటే మనసులో ఏసు అంటే పడనప్పుడు ద్వేషంతో కోపంతో రగిలిపోతున్నప్పుడు మంచి మాటలు కనబడవు కదా వీళ్ళకి మంచి అర్థం కాదు కదా వైభూల్లో ఉన్నది అంతే కదండి అంతకేదో అంటారు మనసు మంచిది అయితే అందరు మంచివారుగానే కనబడతారు మనసు మంచిది కానప్పుడు మంచివాడు కూడా పిచ్చివాడుగానే కనబడతాడు అందుకే మనతో ఉన్నవాడు వాడు ఒక భూత మాట చెప్పినా అది మనకు మహావేదంగా ఉంటుంది కానీ మనకు పడనవాడు ఒక మంచి మాట చెప్పినా చేదుగానే ఉంటుందండి మనకు అది మనతో ఉన్నవాడు ఒక చెడ్డ మాట అన్నది మనకు మంచి మాటలు అనుకుంటాం కానీ మనకు పడనవాడు ఒక మంచి మాట చెప్పినా అది మాత్రం చెడ్డ మాటగానే అనుకుంటామండి మనకు పడదు వాడు ఏసుక్రీస్తు అంటే పడదండి మరి యేసుక్రీస్తు దరిద్రులకు వీళ్ళకి చేసిన అన్యాయం ఏంటో తెలియదు అందరూ యేసుక్రీస్తు మీద పట్టమే తెలుసు కదండి ఏమండి ఒక అల్లా గుర్చి కానీ నిజంగా ఒక రామును గుర్చి కానీ ఏమన్నా ఎవరు ఇలా పుస్తకాలు రాయరు ఎవరు ఇలా మాట్లాడారండి ఎవరు ఇలా సినిమాలు కూడా తీయరండి కానీ ఒక యేసుక్రీస్తుని ఎందుకని అందరు టార్గెట్ చేసుకున్నారు ఎందుకంటే ఈయన ఇంటర్నేషనల్ ఫిగర్ అండి నిన్న అంటే ఈయన గురించి ఏది మాట్లాడినా ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయిపోద్ది అదండి అందుకే అందరు ఏసుక్రీస్తు మీదనే లోకల్లో సామెత కూడా నిండా ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు నిజంగా యేసుక్రీస్తు నిండుగా ఉన్నాడండి ఆయన నిండుగా ఉన్నాడు అన్ని లక్షణాలు అంత మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగత అండి అందుకే ఏ విధంగానైనా ఆయనకు పాపాన్ని ఆపాదించాలి కలంకాన్ని ఆపాదించాలని ఒక దుర్బుద్ధితో వీళ్ళందరూ చేస్తున్న కార్యక్రమాలండి ఇవన్నీ కూడా వీళ్ళంతా చేస్తారు కార్యక్రమం అయినా ఆనాడు యేసుక్రీస్తు సమకాలికులే ఎవరు ఆయనలో పాపం ఉందని ఎవరు చూపించలేకపోయారండి ఆ రోజు ఆయన ఛాలెంజ్ విసిరితే ఎవడు ఆయన ముందు నిలబడలేకపోయాడండి మీ నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడని ఆ రోజు ఆ శాస్త్రుల పరిశీలి ప్రధాన యాజకులు ఆయన నీడలా వెంటాడుతున్నారండి యేసుక్రీస్తుని మీకు తెలుసండి యేసుక్రీస్తును ఆయన నీడలా వెంటాడుతున్నారండి ఆయన అస్సలు విడిచిపెట్టలేదండి ఎక్కడ ఏ విషయంలో మనకు తప్పు దొరుకుతాడా ఎలా ఆయన తీసుకొని వెళ్ళి ఎంత త్వరగా చంపేద్దామా అన్న ఆలోచనలతో ఎప్పుడు ఆయన పక్కనండి ఒక బెటాలియన్ ఉండేదండి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన చుట్టూ ఈ శాస్త్రులు పరిశైలిలు ప్రధాన యాజకులు ఏ తప్పుల్లో దొరుకుతాడా ఏ మాటల్లో మనం పట్టుకుందామని ఎప్పుడు ఆయన పట్టుకోవడానికి ఎప్పుడు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటాం అంటే ప్రతిసారి పట్టుకుందాం అని వచ్చేవాళ్ళు వీళ్ళు పట్టుబడిపోయేవాళ్ళు ప్రతిసారి ఆయన ఏదో ఒక విషయంలో ఇరికిద్దాం అనుకునే వాళ్ళు వీళ్ళు ఇరుకునబడిపోతున్నట్టుగా మనం చూస్తుంటామండి ఏమండి అలాంటి పరిస్థితుల మధ్య ఏసుక్రీస్తుల వారు బ్రతికారు అలాంటి మనుషుల మధ్య ఏసుక్రీస్తుల వారు ఉన్నారండి అలాంటిది పన్నెండు ఏట అక్కడి నుంచి ఎరుసలు నుంచి మరలా ఇండియాకు వచ్చేసి ఇక్కడ ఏమైనా నేర్చుకొని అక్కడికి వెళ్ళిపోతారంటే వాళ్ళు ఉండనిచ్చేవాళ్ళండి అసలు శాస్త్ర పరిచయలు ఎందుకంటేనండి ఖచ్చితంగా యేసుక్రీస్తుల వారు పుట్టిన ఇస్రాయల్ వంశములో కదా ఇస్రాయేల్ వంశములోని యూధా గోత్రంలో పుట్టాడు కదా ఆయన అటువంటిప్పుడు ఇస్రాయేల్ వంశములోని యూధా గోత్రంలో పుట్టినందుకు అప్పటికే వారు ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఈ ధర్మశాస్త్రాన్ని తప్పనిసరిగా పాటించాలి ఆ ధర్మశాస్త్రంలో రాయబడినది ఏంటో తెలుసా మరి ప్రతి కుటుంబములో పురుషుడైన ప్రతి ఒక్కడు కూడా సంవత్సరమునకు మూడు మారులు ఎరుసలేము దేవాలయములో కనిపించాలి ఇస్రాయిల్ కుటుంబములో పుట్టిన ప్రతి మగవాడు ప్రతి పురుషుడు తప్పనిసరిగా సంవత్సరమునకు మూడు మారులు ఎరుసలేము దేవాలయములో కనిపించాలన్నమాట మరి పన్నెండవ ఏటలో వీళ్ళు ఇటు వచ్చేశాడు అనుకోండి ఇండియాకు వచ్చేసాడు అనుకోండి మరి పదమూడు ఏట పద్నాలుగు ఏట కనబడకుండగా ముప్పయో ఏటాడు అనుకోండి ఈ మధ్యకాలం నువ్వు ఏమైపోయావు అని అక్కడికక్కడ చంపేశారు వాళ్ళు ఎందుకంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కదా వీళ్ళు అవకాశం కోసం కాచుకొని ఉన్నారు కదా ఈ ప్రధాన యాజకులు అంటే తెలియదు కదా వీడికి వేదవాసికి ఇదంతా తెలియదు కదా ఇతరాల చరిత్ర యూదుల చరిత్ర వాళ్ళకున్న కట్టడాలు ఏంటో వాళ్ళకున్న నియమాలు ఏంటో ఈయన ఎందుకు వచ్చాడో ఈయన ఏం చేయాలో ఇవి ఏమీ తెలియదు మొత్తానికి ఈయనని ఏదో ఒక విధంగా బ్యాడ్ చేయాలంతే యేసుక్రీస్తు జీవితాన్ని ఏదో ఒక విధంగా పాడు చేయాలి ఏదో చెప్పి అన్న కుయుక్తి అన్నటువంటి చెడ్డ ఆలోచనతోనే వీడు పుస్తకంలో ఏసుక్రీస్తు గురించి అనవసరంగా రాసేసాడు దీన్ని దీన్నే యేసుక్రీస్తు ఇండియాకు వచ్చాడని వాడు రాసిన దాన్ని బట్టి వాడు రాసిన పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని ఈ టీవీ నైన్ వాడు కానీ టీవీ ఫైవ్ వాడు కానీ న్యూస్ వాడు కానీ వీడు దీనికి క్లిప్పింగ్స్ పెట్టి వీడు దీన్ని సీరియల్గా చేయటం అన్నది కూడా మనం చూసామండి చాలా కాలంగా అంటే ప్రేమ దేవుని పిల్లలారా అందరూ యేసుక్రీస్తు మీద కక్ష కట్టినట్టుగా మనకు కనబడుతుందండి అందరూ కక్ష కట్టినట్టే కనబడుతుందండి ఒక్క మీడియా వాళ్ళు కానీ సినిమా వాళ్ళు కానీ ఎవరి రచయితలు కానీ కవులు కానీ మేధావులు కానీ శాస్త్రవేత్తలు కానీ అందరూ యేసుక్రీస్తుల వారి మీద కక్షతో పగతో రగిలిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నామండి ఏం చేశాడనండి ఆయన మీద అంత కక్ష కట్టారు ఆయన ఏం చేశాడని యేసుక్రీస్తుల వారు ఆయన ఏం తప్పు చెప్పాడు ఈ సమాజానికి ఆయన ఏం కీడు చేశాడు ఈ ప్రపంచానికి చెప్పండి ఆయన నోట ప్రతి మాట అమూల్యమైన మాటలే వచ్చాయి ఆయన నోట నుంచి ఆయన ప్రజలకు మంచి చేశాడు తప్ప చెడు ఏమి చేయలేదు కదా ప్రజలందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు కదా ఆయన ఎవరు ప్రాణం తీయలేదు కదా ఇంత మంచి చేసిన ఆ మహానుభావుడి పైన ఎందుకండి బురద జల్లి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు వచ్చాడండి ఏసుక్రీస్తు ఇండియాకు వచ్చాడంటారా లేదా పన్నెండవ ఏట ఎరుషులెమ్మలో కనిపించాడు ఆ తర్వాత ముప్పై ఏట బాప్తిష్మను తీసుకుని బోధ ప్రారంభించాడు ఈ మత్స్యకాలంలో ఏమి ఏమైపోయాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో బైబుల్లో లేదనుకొని వెంటనే వీడేదో చెప్పడం ప్రారంభించాడండి చరిత్ర వాడవాడు చరిత్ర కాడు నోతు విచ్చు కివ్ కష్టన్ ఆ పనికి ఆ శాస్త్రవేత్తలు ఫిడా హస్తాని అని వాళ్ళు రాసిన ఆ చరిత్ర పుస్తకాలను ఆధారంగా చేసుకుని వీడు రాశాడంటే ప్రేమన దేవుని పిల్లారా చరిత్ర తప్పవుతుందేమో కానీ ఏమంటే బైబుల్ తప్పవుదండి బైబుల్ని బట్టి అవసరమైతే చరిత్రను సరిచేసుకోవాలి బైబుల్లో వ్రాయబడిన చరిత్రను బట్టి బైబుల్లో వ్రాయబడినటువంటి సైన్స్ను బట్టి ఈరోజు సైన్స్ కానీ చరిత్ర కానీ ఇవన్నీ సరి చేసుకోవాలి తప్ప చరిత్రను బట్టి బైబుల్ సరికాదండి శాస్త్రాన్ని బట్టి బైబుల్ సవరణగా చేయవలసిన అవసరం ఏమీ లేదండి బైబుల్ని బట్టి ఇవి మార్చబడాలి తప్ప వాటిని బట్టి బైబుల్ మారదు కనుక మరి ఏసుక్రీస్తులవరని మరి ఎక్కడున్నారు అన్న సంగతి బైబుల్లో ఉందా మరి పన్నెండు ఏట నుంచి ముప్పై ఏట వరకు ఏసుక్రీస్తుల వారు మరి ఇండియాకు రాకపోతే అటు జపాన్ వెళ్ళకపోతే రష్యాకు వెళ్ళకపోతే మరి ఈ మత్స్యకాలంలో మరి వారు ఏమయ్యారు ఎక్కడున్నారన్న ఈ సందర్భాలు బైబిల్లో రాయబడి ఉన్నాయా అని మరలా మనం అదే బైబుల్లో మనం వెతకగలిగితేనండి అదే లూకాసు వార్త అదే రెండవ అధ్యాయంలో కింది మాటల్లోకి మనం వెళ్ళేసరికి అదే లూకాసు వార్త రెండవ అధ్యాయం యాభై రెండవ వచనం నుంచి యాభై ఒకటో వచనం నుంచి మనం చూడగలిగితే అంతటా ఆయన వారితో కూడా అనగా ఎవరితో తల్లి మరియా యోసేపులతో కూడా బయలుదేరి ఇండియాకు వచ్చని వాళ్ళు లేదు ఇండియాలోని కాశ్మీర్కి వెళ్ళని వాళ్ళు లేదండి మన అక్కడికి వెళ్ళిపోయాడట ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారిని నజరేతులో విడిచిపెట్టి కాశ్మీర్కి వచ్చాను అని కూడా లేదండి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను వారికి లోబడి ఉండెను అన్నాడంటే అంటే యేసుక్రీస్తు పన్నెండో ఏట మరల మరియా యూసేపులతో నజరేతుకు వచ్చాడనుంది నజరేతుకు వచ్చిన ఆయన నజరేతులో తల్లిదండ్రులకు ఇరువురికి ఆయన లోబడి ఉన్నట్టుగా ఉంది తప్ప ఆయన అక్కడి నుంచి ఇండియాకు వచ్చాడని కానీ జపాన్కి వెళ్ళాడని కానీ రష్యాకి వెళ్ళాడని కానీ ఇవి ఏవి లేవండి ఇక్కడ లోబడి ఉండను అన్నాడు అంతే కదా ఆ తర్వాత మాట చూడండి మరలా ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకునేను యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ మనుషుల దయ ఎందును వర్ధిల్చుండను మరొకసారి చూడండి యేసు జ్ఞానమందును యేసు వయస్సునందును అని కూడా అన్నాడండి యేసు వయస్సునందును వర్ధిల్లాడు అన్నాడు అంటే పన్నెండవ ఏట నజరేతుకు వచ్చిన యేసు ఎక్కడ ఎక్కడ వర్ధిల్లాడు అన్నట్టుగా కనబడుతుంది మనకు అదే నజరేతులో జ్ఞానములు వయసులో మనుషుల దయలో దేవుని దయలో ఎక్కడుండి వర్దిల్లాడట నజరేతులో అంటే నజరేతులో ఉండగానే పదమూడు ఏడొచ్చింది నజరేతులో ఉండగానే పద్నాలుగు నజరేతులో ఉండగానే పదిహేను నజరేతులో ఉండగానే పదహారు ఇలా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇలా వయసులో నజరేతులో ఉండే యేసుక్రీస్తు ఎదిగాడి తప్ప పన్నెండో ఏట అక్కడ నుండి ఎడ్ల బండి మీద ఇండియాకు వచ్చి బుద్ధుల దగ్గర బౌద్ధ సన్యాసుల దగ్గర నేర్చుకున్నాడని ఏవి లేదండి వర్దిల్లు చుండైన అని ఎంత చక్కగా పదప్రయోగం రాయబడింది చూడండి అక్కడ వర్ధిల్లుచూ ఉన్నాడు వర్ధిల్లుచూ ఉన్నాడు ఉన్నాడు అని ఉందంటే అంటే ఏసుక్రీస్తు పన్నెండో ఏట నుంచి ముప్పై ఏట వరకు ఎక్కడ ఉన్నాడట నజరేతులో ఉన్నాడు నజరేతులో ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి ఇప్పుడు అదే అధ్యా అదే సువార్త లూకాసు వార్తలో అదే లూకాసు వార్త నాలుగో అధ్యాయం అదే లూకాసు వార్త నాలుగో అధ్యాయాన్ని కూడా మనం చూడగలిగితే నాలుగో అధ్యాయం పదహారవ వచనంలో కూడా తర్వాత ఏసుక్రీస్తు తాను పెరిగిన నజరేతునకు వచ్చెను ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను అని ఉందంటే యేసుక్రీస్తు తాను పెరిగిన నజరేతు తాను పెరిగిన నజరేతు తాను పెరిగిన నజరేతు అన్నాడంటే అంటే ఎక్కడ పెరిగాడట యేసుక్రీస్తు నజరేతులో పెరిగాడు ఆయన పెరిగింది నజరేతులో ఆయన ఉన్నది నజరేతులో ఆయన వయసులో ఎదిగింది నజరేతులో అంటే నజరేతులో ఉన్నాడే తప్ప నజరేతును విడిచిపెట్టి ఎరుసలేమును విడిచిపెట్టి ఎవరి బండి మీద ఇక్కడికి వచ్చినట్టుగా మనకు ఏమీ లేదు అంటే పన్నెండవ ఏట ఎరుసలేములో కనబడి బాప్తిష్మానికి వచ్చేసరికి ముప్పై ఈ మధ్యలో ఏమైపోయాడు అన్నది మరి క్రైస్తవులు కూడా సరిగ్గా ఆలోచించకపోవటం వలన అతను చెప్పింది కూడా నిజమై ఉండొచ్చేమో అనుమానం అన్నది మరి కలిగిందండి వాళ్ళకు కూడా కనుక ప్రేమ దేవుని పిల్లల దేవుడు రాయించాడు పన్నెండో ఏట నుంచి ముప్పై ఏట వరకు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడని నజరేయుతోలో ఉన్నాడని ఉందండి అందుకే ఆయన నజరేయుడైన యేసుగా పిలువబడ్డట్టుగా మనం చూస్తుంటామండి బైబుల్లో ఏమన్నారు ఆయన్ను దావిదు కుమారుడా అన్నారు నజరేయుడైనా యేసు నజరేయుడైన యేసు నజరేయుడు అని ఎందుకంటున్నారు ఆయన్ని ఆ నజరేతులోనే పెరిగాడు గనుక ఆయన ఏమయ్యాడు నజరేయుడైన యేసు అన్నాడు అంటే ఆయన ఇంటి పేరే ఏ పేరుగా మారిపోయింది ఊరి పేరు ఊరి పేరే ఇంటి పేరుగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నామండి ఆయన ఊరి పేరే ఇంటి పేరుగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నామండి ఎందుకు అక్కడ పెరిగాడు గనక ఏసుక్రీస్తు అక్కడే పెరిగాడు గనక ఆ నజరైతులోనే ఉన్నాడు గనక ఆ నజరైతులోనే పెరిగాడు గనక నజరేయుడైన యేసు అన్నారండి అంతేకాదండి ఆఖరికి యేసుక్రీస్తుల వారిని సిలువ వేసేటువంటి ఆ సందర్భంలో కూడా అండి మరి పిలాతు రోమా గవర్నర్ ఆయన కూడా యేసుక్రీస్తుల వారు శిలువ ఆ పైన ఒక విలాసాన్ని వ్రాయించాలనుకున్నప్పుడు ఆ పై విలాసంపై కూడా యేసుక్రీస్తుల వారి విషయంలో ఏమైనా వ్రాయించాడో మనం చూడగలిగితే యవహన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయం యావహన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చూడండి యావహన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినా మీరు చూడగలిగితే మరియు పిలాతు యూదుల నజరేయుడగు యేసు అన్నాడండి యూదుల రాజైనా యేసు నజరేయుడగు యేసు అన్నాడండి అంటే ఆఖరికి రోమా గవర్నర్ పిలాతే ఏమంటున్నాడండి నజరేయుడు కారణం నజరేతులో పెరిగాడు గనక ఈయన యేసు అని రాయండి ఆ విలాసంపై అని ఒక రోమా గవర్నరే ఆయన నజరేతులో పెరిగాడని సర్టిఫికెట్ ఇస్తున్నప్పుడు ఈడవడండి వేదాభ్యాస కాదంటానికి లేడంటానికి అక్కడ పెరగలేదంటానికి చూడండి ఆ రోజు యేసుక్రీస్తు కాలంలో రోమా గవర్నరే యేసుక్రీస్తుకి ఏ సర్టిఫికెట్ ఇస్తున్నాడు మన భాష చెప్పాలి లోకల్ ఏరియా సర్టిఫికేట్ అనమాటది ఎవరు ఎంఆర్ఓ ఇవ్వాలి దానికోసం ఎంత ఎంక్వైరీ ఉంటుంది మీరు ఉంటున్నారు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఆ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు కనుక ఓకే మీకు ఇదే లోకల్ అవుతుంది అని సర్టిఫికెట్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఏసుక్రీస్తుకు నజరేయుడైన ఈయన నజరేతువాడు నజరేతన గ్రామానికి సంబంధించిన వాడు అంటే ఈయన ఇక్కడే పెరిగాడు అని ఆఖరికి ఒక రోమ గవర్నర్ పిలాతే యేసుక్రీస్తు వాడుగా ఆయన సంబోధించినప్పుడు ఆయన అక్కడ లేడు ఇండియాకు వచ్చాడు అని చెప్పిన ఈ వేదవ్యాస మాట ఎలా నిజమవుతుంది చెప్పండి ఈ వేదవ్యాస మాట ఎలా నమ్మాలంటారు చెప్పండి కనుక ప్రేమ దేవుని పిల్లల ఏసుక్రీస్తు ఇండియాకు వచ్చాడు ఎలాంటి ఆధారము లేదు ఏసుక్రీస్తు పుట్టింది బెత్తలహేములో పెరిగింది నజరైతులో వాక్యం ప్రకటించింది ఆ ఎరుసలీం పరిసర ప్రాంతాలన్నింటిలో వాక్యాన్ని ప్రకటించాడు అక్కడే యేసుక్రీస్తులను మరణించారు ఆయన అక్కడే సమాధి చేయబడ్డాడు ఎరుసలీములో అక్కడే ఆయన తిరిగి లేచాడు అక్కడున్న వారికి కనిపించాడు అక్కడ నుంచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం అంతే తప్ప ఆయన అక్కడి నుండి జపాన్ వెళ్ళలేదు రష్యాకు వెళ్ళలేదు ఇండియాకు రాలేదు ప్రపంచంలో ఎక్కడికి ఏ దేశానికి ఆయన వెళ్ళలేదు కనుక యేసుక్రీస్తు ఇండియాకు రాలేదు ప్రార్థన చేసుకుందాం